తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల క్యాంపెయిన్ హైటెక్ గా మారింది. ప్రచారంలో అన్ని నియోజకవర్గాలను కవర్ చేసేలా ప్లాన్ చేసుకుంటున్నారు లీడర్స్. ఇందుకోసం రెండేసి హెలికాప్టర్స్ రెంట్ కు తీసుకుంటున్నాయి బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ. ముఖ్య లీడర్స్ అంతా హెలికాప్టర్స్ లోనే ప్రచారానికి వెళ్లనున్నారు. ఒక్కో హెలికాప్టర్ కి గంటకు 2 లక్షలు, రోజువారీగా అయితే 15 లక్షల వరకు కరెంట్ పడుతున్నాయి, రెంట్ పెడుతున్నాయి పార్టీలు. అసెంబ్లీ ఎన్నికల్లో నేతలు హైటెక్ క్యాంపెయిన్ నడిపిస్తున్నారు. ప్రధాన పార్టీలకు చెందిన ముఖ్య లీడర్లంతా హెలికాప్టర్లలో చక్కర్లు కొడుతున్నారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలను కవర్ చేసేలా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు నేతలు. అధికార బీఆర్ఎస్ తో పాటు బీజేపీ, కాంగ్రెస్ లోని మెయిన్ లీడర్లు హెలికాప్టర్లను యూజ్ చేస్తున్నారు. ఇందుకోసం ఎంత ఖర్చు చేసే అందుకైనా వెనకాడటం లేదు. అయితే స్టార్ క్యాంపెయినర్ల లిస్ట్ లో ఉన్నోళ్లకే హెలికాప్టర్ సౌకర్యం కల్పిస్తుండటంతో ఈ ఖర్చంతా అభ్యర్థుల ఖాతాల్లోకి కాకుండా పార్టీల ఖాతాల్లోకి వెళ్తోంది. 3 ప్రధాన పార్టీలు ఇప్పటికే 6 హెలికాప్టర్లను వాడుతున్నాయి. నామినేషన్ల పర్వం మొదలై ప్రచారం ముగిసే నాటికి మరో 4-5 హెలికాప్టర్లు వాడే ఛాన్స్ ఉంది. ఎన్నికల్లో 5 హెలికాప్టర్లను వినియోగించారు. అప్పట్లో ఎలక్షన్ సమయంలో ముఖ్యమంత్రులు, పార్టీ అధ్యక్షులు, కేంద్ర మంత్రుల స్థాయి వారే హెలికాప్టర్లను వాడారు. ఈసారి మంత్రులు, ముఖ్య నేతలు కూడా ప్రచారానికి గాలి మోటార్లను వినియోగిస్తున్నారు. అధికార బీఆర్ఎస్ పార్టీ 2 హెలికాప్టర్లను 2 నెలల పాటు అద్దెకు తీసుకుంది. అటు ఢిల్లీ పెద్దల కోసం ఇక్కడ ముఖ్య నేతల ప్రచార అవసరాలకు అనుగుణంగా కాంగ్రెస్, బీజేపీ కూడా 2 హెలికాప్టర్లను అద్దెకు తీసుకున్నాయి. తెలంగాణతో పాటు మరో 4 రాష్ట్రాల్లోనూ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. దీంతో హెలికాప్టర్లకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. దీంతో ఎంతైనా చెల్లించే అందుకు వెనకాడటం లేదు పార్టీల లీడర్లు. సింగిల్ ఇంజిన్ హెలికాప్టర్ కు గంటకు 1.5 లక్షల నుంచి 2 లక్షలు చార్జ్ చేస్తున్నారు. డబుల్ ఇంజిన్ అయితే గంటకు 3 లక్షల వరకు చార్జ్ చేస్తున్నారు. రోజువారీ రెంట్ ప్రకారం కావాలంటే ఉదయం 10 నుంచి సాయంత్రం 6 లోపు 12 లక్షల నుంచి 15 లక్షల దాకా చెల్లిస్తున్నారు. అయితే ఎలక్షన్ టైంలో హెలికాప్టర్ల వినియోగానికి కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి ఖచ్చితంగా తీసుకోవాలి. అద్దెకు ఇచ్చే సంస్థ పైలట్ వివరాలు ఇవ్వాలి. పౌర విమానయాన డైరెక్టర్ జనరల్ అనుమతి కూడా ఉండాలి. ప్రోటోకాల్ ఉన్నోళ్లతో పాటు కీలకమైన నేతలు తప్పనిసరిగా డబుల్ ఇంజిన్ హెలికాప్టర్లనే వాడాల్సి ఉంటుంది. కానీ రాష్ట్రంలో ఆస్థాయి హెలికాప్టర్లు అద్దెకు దొరకకపోవడంతో బెంగళూరు, ముంబై, ఢిల్లీ సంస్థలను సంప్రదించి హెలికాప్టర్లను అద్దెకు తీసుకుంటున్నారు. రాష్ట్రంలో హెలికాప్టర్ ప్రచారం 2018 అసెంబ్లీ ఎన్నికల అప్పటి నుంచి బాగా పెరిగింది. సీఎం కేసీఆర్ పార్టీ ప్రచారం కోసం 2014-2018లో హెలికాప్టర్లలోనే వెళ్లారు. 2 ఎన్నికల్లో కలిపి 100కు పైగా సభల్లో ఆయన ఇలాగే పాల్గొన్నారు. ఈసారి కూడా అదే విధానంలో ముందుకు వెళ్తున్నారు. మంత్రి కేటీఆర్, మరో మంత్రి హరీష్ కూడా హెలికాప్టర్లలో సభలకు హాజరవుతున్నారు. నోటిఫికేషన్ వచ్చాక అవసరాలకు అనుగుణంగా బీఆర్ఎస్ ఇంకో హెలికాప్టర్ ను కూడా వినియోగించుకునే ఛాన్స్ ఉంది. ఇక కాంగ్రెస్ మెయిన్ లీడర్లు కూడా ప్రచారానికి హెలికాప్టర్లను వాడుతున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి హెలికాప్టర్ వినియోగించారు. ఇప్పుడు కాంగ్రెస్ లీడర్లు రాహుల్, ప్రియాంక, మల్లికార్జున్ ఖర్గేతో పాటు ఢిల్లీ నుంచి వచ్చే వాళ్లకు హెలికాప్టర్లను సిద్ధం చేస్తున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు ఇతర కేంద్ర మంత్రులు తరచూ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఇందుకోసం బీజేపీ హెలికాప్టర్ ను సమకూర్చుతోంది. నామినేషన్ల తర్వాత బీజేపీ కూడా 2 హెలికాప్టర్లను ప్రచారానికి వాడనుంది.